వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాజధాని అంశం కోర్టులో తప్పనిసరిగా విజయం సాధిస్తుందని టీడీపీ నేత బడేటి చంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టులో తీర్పు వస్తే వారి కుటుంబం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని ఏలూరు టీడీపీ కార్యాలయంలో బడేటి చంటి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం దొరక్క మద్యం రేట్లు ఆకాశాన్ని అంటడం వలన అనేక మంది ప్రజలు శానిటైజర్ తాగి ఇటీవల దుర్మరణం పాలవడం చాలా బాధాకరం అని చెప్తూ వీలైతే పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని లేకపోతే మద్యం ధరలు తగ్గించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజానీకానికి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా కరోనా వలన ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత జాగ్రత్త వహించారో మన రాష్ట్ర రాజధాని విషయంలో కూడా అంత అప్రమత్తంగా ఉండాలి అనేది నా ఆలోచన, నా ఆశయం కూడా. నిజంగా మనకెందుకులే అని చెప్పి అందరూ వదిలేస్తే మన పిల్లల భవిష్యత్తు, మన మనవల భవిష్యత్తు అందరినీ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో. కాబట్టి మనకెందుకులే ఎవరికో బెల్లం పెట్టాడు అనుకుని మీరందరూ కూడా ఊరుకుంటే రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఒక కేజీ ఉప్పు 500 పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది పక్క రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంత చిల్లరపనంగా ఉందనేది మన రాష్ట్ర అవహేళనకు అవ్వాలని అనుకుంటూ ఉంటే అంటే ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించి రాబోయే రోజుల్లో వాళ్ళ నిరసనని ఏదో రకంగా ప్రతి పౌరుడు కూడా అతను బాధ్యత అనుకుని ఈ అమరావతి విషయంలో నిరసన చూపించాలనేది నా ఇది మన్నవే. మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.